మంతని గోదావరి వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న వరద ప్రవాహాన్ని అర్ధరాత్రి మంతని శాసనసభ్యులు శ్రీధర్ బాబు పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితులను, నీటి సామర్థ్యాన్ని, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదలను, కడెం ప్రాజెక్టు నీటి విడుదల గురించి తెలుసుకుని ప్రస్తుత గోదావరి నీటి మట్టాన్ని పరిశీలించారు. గోదావరి పరివాహక ప్రజలు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇద్దరు కట్టిన ఎందుకు ఇరవై పేరు ఓకే అభియాన బండి నటి వరకు మారు. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ప్రమాదకరమైన పరిస్థితుల్లో వరదలు వస్తే ఈసారి కూడా మరి ప్రకృతి వైపరీత్యం తప్పకుండా ఇక్కడ ఉదాహరణ అడవి సోమన్పల్లి గ్రామస్తులందరూ చెప్పే విధంగా చూస్తే 1985 ఒకసారి 9 పెద్ద ఎత్తున నీరు వచ్చినప్పుడు ఈ గ్రామానికి ఇప్పుడు వచ్చినంతవరకు కూడా నీరు రాలే. మరి అందరి అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదం కూడా ఉండటంతో వరదల వలన పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. మేము సరే ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు, కానీ గత వరదలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కాలం పాటు వరదలు వస్తే ఏం చేయాలి, ఏ సహాయక చర్యలు తీసుకోవాలి, లేకుంటే వరదలు ఈ విధంగా వస్తే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కాకుండా ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన భూములలో నీరు రాకుండా ఉండి చూడాలని ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టి తగు విధమైన ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వం. ఈరోజు మళ్ళొక్కసారి ప్రకృతి వైపరీత్యం కొన్ని సందర్భాల్లో మానవ తప్పిదాల వల్ల జరుగుతూ ఉన్న సందర్భం. ఎస్ఆర్ఎస్పీ గేట్లు వదులుతూ ఉన్నారు, ఎందుకంటే మహారాష్ట్రలో వర్షాలు పడుతూ ఉన్నాయి, ఆ నీళ్ళు అంతా కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేస్తున్న తరుణంలో ఇక్కడ మా ప్రాంతానికి వస్తే 3 బ్యారేజీలు ఆ నిలుపుదల వల్ల కానీ బ్యారేజ్ కట్టడం వల్ల కానీ లేకుంటే ఈరోజు అంటే శాస్త్రీయబద్ధంగా మానేరు నదిపై వంతెనలను కట్టకుండా అశాస్త్రీయంగా కట్టడంతో ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా కనబడుతుంది. ఒక బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం ఊరికి వచ్చే ప్రమాదం కనబడుతుంది. దాదాపు ఒక 80 మోటార్లు పోయినాయి, 100ల ఎకరాలు ముంపు గురైనాయి. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరుతా ఉన్నాం అప్రమత్తంగా ఉండి. మేము మొన్ననే 4 రోజుల క్రితం చెప్పినప్పుడు ప్రత్యేక అధికారులను వేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం ఎక్కడ వర్షాలు ఎంత ఎత్తున వచ్చినా